ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగాయి. పుల్లల చెరువు మండలంలో ముట్టుకుల గుట్లపల్లి మార్గంలో గల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్ పై కూతురుతో పాటు వెళ్తున్న ఓ వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించాడు. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతికి ఒక్కసారిగా బైక్ తో సహా కొట్టుకుపోయారు తండ్రి కూతురు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన తాడు అందించి ఇద్దరిని రక్షించారు. తండ్రి కూతురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగాయి. పుల్లల చెరువు మండలంలో ముట్టుకుల గుట్లపల్లి మార్గంలో కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్ పై కూతురుతో పాటు వెళ్తున్న ఓ వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతికి ఒక్కసారిగా బైక్ తో సహా కొట్టుకుపోయారు తండ్రి కూతురు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన తాడు అందించి ఇద్దరిని రక్షించారు. తండ్రి కూతురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో స్థానికులు ఊపిరి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. జైరామ్ చెప్పండి, ప్రకాశం జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి అలాగే తండ్రి, సారీ కూతురు అలాగే తండ్రి ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోయారు, స్థానికులు అయితే రక్షించారు. మొత్తంగా అక్కడ వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి జైరామ్? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు మార్కాపురం రీజియన్ లో ఇటు అధిక ఇటు వర్షం పడుతుంది. అదేవిధంగా ఇటు నల్లమల్ల ఇటు అటవీ ప్రాంతంలో కూడా ఇటు అధిక వర్షం నమోదైంది. ఉదయాన్నే ఈ రోజు తెల్లారుజామున ఇటు గిద్దలూరు మండలం ఇటు గిద్దలూరు నుంచి ఇటు అమ్మారం కూడా ఇద్దరు యువకులు అయితే ఇక్కడ వాగులు చిక్కున్నారు. వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది సమాచారం అందుకొని వాళ్ళని అక్కడ ఇద్దరు యువకులను రక్షించారు. అట్లాగే ఈ రోజు ఉదయం పెరగండపాలెం నియోజకవర్గంలో ముట్టుకుల గుట్లపల్లి ఈ రెండు గ్రామాల మధ్య అయితే వాగు అయితే ఆడ ఉద్రిక్తంగా ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనదారుడు, అదేవిధంగా ఒక అమ్మాయి, వీరిద్దరు కలిసి కూడా ఇటు సొంత గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా ఆ వాగు ఉద్రిక్తులో వీళ్ళు చిక్కున్నారు. ఒక్కసారిగా ఆ వాగులో ఉద్రిక్తులు చిక్కుని ఇద్దరు కూడా అయితే వాగులో అయితే తప్పిపోయారు. వెంటనే స్థానికులు గమనించి ట్రాక్టర్ అక్కడ నిలబెట్టి ఒక తాడు సాయంతో వాళ్ళిద్దరిని అయితే రక్షించారు. Right, thank you, Jairam.